వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందు ఆసీనులైన రసజ్ఞులకి అందరికీ నమస్కారం. ప్రజారాజ్య మండలితో ప్రయాణం అంటే అన్నతో ప్రయాణమే. నేను కాకినాడలో విద్యార్థి సమాఖ్యలో చేరడం నా జీవితాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసిన సంఘటన. ఏఎస్ఎఫ్లో చేరడం, ఏఎస్ఎఫ్లోకి రాకముందు నేను భావకవిత్తులు రాసేవాడిని. ఏఎస్ఎఫ్లో చేరిన తర్వాత అప్పటి విద్యార్థి ఉద్యమ అవసరాలు నాతో ప్రజలకు సంబంధించిన పాటల్ని రాయించడం మొదలుపెట్టింది. మా అవసరం కోసమే అప్పటి మాకు రకరకాల పోరాటాలకి పిలిపించినప్పుడు ఆయా సందర్భాలకు తగిన పాటలు రాసుకుంటూ నా పాటల ప్రయాణం ప్రారంభమైంది. ఈవేళ సినిమా రచయితని గేయకవిని కావడానికి పునాది అక్కడ కాకినాడలో పడింది. ఆ విద్యార్థి ఉద్యమం నుంచి అదే అవసరం మీద నేను హైదరాబాద్కు వచ్చాను. మిలిటెంట్ అనే పత్రిక ఉండేది, విద్యార్థి సమాఖ్య మాసపత్రిక, దాని వర్కింగ్ ఎడిటర్గా నేను హైదరాబాద్కు వచ్చినప్పుడు అన్నతో ఎక్కువ సమయం గడిపే అవకాశం నాకు వచ్చింది. ఆ పత్రికలో పనిచేసినంతకాలం అన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మగ్ధుమంలో ఉన్నప్పుడు కూర్చుని మేము చేసిన మాతో చేయించిన గొప్ప గొప్ప పనులు చాలా ఉన్నాయి. విద్యార్థి ఉద్యమానికి అంటూ ప్రత్యేకమైన పాటలు లేవు. ఆవేళ లేనప్పుడు పార్టీ పాటలే విద్యార్థి ఉద్యమానికి, రైతు ఉద్యమానికి, ఏఐటీసీకి దేనికై ఉన్న ఒకే రకమైన పాటలు ఉంటున్నాయి. విద్యార్థి ఉద్యమానికి ప్రత్యేకంగా పాటలు ఉండాలనే సంకల్పం పూర్తిగా నల్లూరు అన్నది. అప్పుడు అభ్యుదయ కౌల్ని నలుగురిని కూర్చోబెట్టి అక్కడికక్కడ ఒక వారం రోజుల్లో ఒక క్యాసెట్కి కావలసిన పాటలను తయారు చేశారు. అన్న ప్రోత్సాహం, అన్న నడిపించిన ఒక గొప్ప కార్యక్రమం, ఆలో నేను భాగస్వామిని అయ్యాను. ఆ పాటల్లో ఎక్కువ పాటలు రాసే అవకాశం నాకు లభించడం నాకు గర్వకారణం. ఇప్పటికీ ఆ పాటలు వింటుంటే ఆ రోజు ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలన్నీ తలంపుకు వస్తూ ఉంటాయి. తర్వాత నేను పార్టీ కోసం రాసిన ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఆ పాట కానీ, ఎదురు చూస్తున్నదిరా ఈ దేశం పాట కానీ, ఇలా ఎన్ని పాటలు, వీటన్నిటి వెనక అన్న 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 చెప్తే ఆ పాట అలా వచ్చేస్తుంది అంతే. మీరు నమ్మరని, ఆయన మాటని కాదనలేము. చాలాసార్లు అలకలు ఉంటాయి పార్టీ విధానాల పట్ల, లేకపోతే వ్యక్తుల పట్ల అలకలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమించి మాతో పనిచేయించగలిగిన ఏకైక శక్తి నల్లూరి అన్న. ఆయన అడిగితే కాదనలేం, ఆయన నడిపితే ఆ పైన ఇక ఆగదు. అందుకు నిదర్శనమే మీరు చూస్తున్న, మీ కళ్ళారా చూస్తున్న వందే మాధవ శ్రీనివాస్ కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా కనిపించని అజ్ఞాత కళాకారులు, గాయకులు ఎంతోమంది ఉన్నారు. ఇది నాకు బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత తెలిసింది. జెమినీ టీవీ కోసం 24 ఫ్రేమ్స్ అనే కార్యక్రమాన్ని నేను ఒక 1000 ఎపిసోడ్ దాకా చేశాను. ఎవరెవరినో ఇంటర్వ్యూ చేస్తుంటే మీకు ఎలా ఈ రంగంలోకి వచ్చారు, ఎలా మీ ప్రారంభం ఎలా జరిగిందంటే ఎంతమంది అన్న పేరు చెప్పారో నాకు లెక్కలేదన్నమాట. అంతమంది కళాకారులకు వెనక ఉన్న చోదక శక్తి నల్లూరి అన్న. ఈ విచిత్రంగా ప్రజానాట్యమతో ప్రయాణం అంటే సినిమా ప్రయాణం కూడా నాది. పడతా లేస్తా పడతా లేస్తా వెళుతున్న దశలో అల్లరాముడు అనే సినిమాతో నా సినిమా కెరీర్ ప్రారంభమైంది జూనియర్ ఎన్టీఆర్. అది అవకాశం ఎలా వచ్చిందన్నది పక్కన పెడితే, ఓ రోజు మధ్యనేని రమేష్, నేను బి గోపాల్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన చిత్ర దర్శకుడు. మా మాటల మధ్యలో ఆయన, నేను ప్రజానాట్య మండలినండి, అన్న మా గురువు గారు, నేను ఏఎస్ఎఫ్లో చాలా కాలం ఉన్నానండి అని బి గోపాల్ గారు చెప్తే సర్ప్రైజ్ అయ్యి నా అక్కడ కూడా నా ప్రారంభానికి ప్రజానాట్య మండలికి సంబంధం ఉంది. ఇక ఈ పుస్తకం దగ్గర విషయానికి వస్తే, ఇది ప్రజానాట్య మండలి సంపూర్ణ చరిత్ర కాదు. ప్రజానాట్యం ఇందాక ఆర్వి రామారావు గారు చెప్పినట్టు పూర్వం
ఈ పుస్తకానికి పూర్వం ప్రజానాట్య మండలికి చరిత్ర ఉంది. దాన్ని గ్రంథస్థం చేయడం ఇంకొకరి పని. అది పునరుద్ధరణగా ప్రజానాట్య మండలి పునరుద్ధరణ నుంచి 2014 ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయే వరకు ప్రజానాట్య మండలి చరిత్రని గ్రంథస్థం చేశారు నల్లూరి అన్న. అసలు ఎన్ని విషయాలు తెలిసినాయంటే ఆ పుస్తకం చదువుతుంటే, ఒక ఉద్యమం, ఒక నిద్రాణంగా అవస్థలో ఉన్న ఉద్యమాన్ని మళ్ళీ అటు అభ్యుదయ రచయిత సంఘం, ఇటు ప్రజానాట్య మండలి, వీటి పునరుద్ధరణకి జరిగిన భగీరథ ప్రయత్నం, ఎవరెవరు అందులో భాగస్వాములు అయ్యారు, ఎలా సంకల్పించారు, ఎలాంటి విఘ్నాలు కలిగినాయి, అది ఒక చారిత్రక పత్రంగా నల్లూరన్న దీన్ని గ్రంథస్థం చేయడం, పైగా 85 ఏళ్ల వయసులో ఒక నవయువకుడు చేయాల్సిన పనిని ఆయన నిత్య యవ్వనుడు గనక ఈ పనిని చేయగలిగారు. అందుకు నల్లూరన్నని అభినందిస్తూ ఈ పుస్తకం అంతా తప్పకుండా చదవండి. ఇది మన సంస్థ చరిత్రే కాదు, ఒక ఉద్యమాన్ని నడిపించడం కోసం, మళ్ళీ పునరుద్ధరించడం కోసం ఎలాంటి సంకల్పం ఉండాలి అన్నది తెలియడం కోసం ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్. యూబ్లడ్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.